కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం దళిత బహుజన హక్కుల సమరవేది. విజయనగరంలో ఏనుగుల బీభత్సం, తక్షణ చర్యలు చేపట్టాలంటూ ప్రజల విజ్ఞప్తి. నకిలీ పట్టాలు తయారు చేస్తూ భూ కబ్జాల దందా. జాతీయ స్థాయి క్రికెట్ లో 5 సార్లు గెలుపొంది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన డాక్టర్ అమరపిన్ని వెంకట్రావు కుమారుడు, కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు మేనల్లుడు అయిన అమరపిన్ని చాణుక్యను బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అభినందించారు. ఈ సందర్భంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపించిన పత్రం ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అమరపిన్ని చాణుక్య పేరు నమోదు చేస్తారని, భవిష్యత్తులో చాణుక్య చదువులో క్రీడల్లో ముందుండి మంచి స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ పాలన విధానాలకు వ్యతిరేకంగా 14 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన హక్కుల సమరభేరి నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేల భాగ్యారావు తెలిపారు. అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ కొరకు రాజ్యాంగబద్ధమైన జవాబుదారీ పాలన కోసం దళిత బహుజన పోరాటానికి సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫ్రంట్ గౌరవ అధ్యక్షులు గోపాలరావు, వ్యవస్థాపక అధ్యక్షులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలల పాటు దళిత బహుజన హక్కుల సమరభేరి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 78 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యమ ప్రజా సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర స్థాయిలో దళిత బహుజనుల హక్కులు, అవకాశాలు, రక్షణలపై సంయుక్తంగా ఒక ప్రచారాందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులు, అణగారిన కులాలకి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఒక్క పథకం కూడా ఈ 18 నెలల్లో దళితుల కోసం ఏర్పాటు చేయకపోగా ఉన్న అవకాశాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తం కేవలం నవరత్నాల పునాదిగా, నవరత్నాలతోటి ఈ రాష్ట్రాన్ని మొత్తం రాష్ట్రానికి ఏదో చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తూ ఉంది. కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకి ఒక పైసా నిధులు ఇవ్వలేదు, బడ్జెట్ లేదు, కేటాయింపులు లేవు, పథకాలు లేవు, యాక్షన్ ప్లాన్ లేదు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశారు ఈ ప్రభుత్వం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేసింది ఈ ప్రభుత్వం. మరి ఏపీ స్టడీ సర్కిల్ రద్దు చేసింది. ఈ విధంగా అన్నీ రద్దు చేసుకునేటువంటి విధానంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అవకాశాలు ఇవ్వకపోగా ఉన్న అవకాశాలను దెబ్బతీసేటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మారిపోయింది. విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కూడా కేవలం రద్దు చేసింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని కూడా రద్దు చేసింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అణగారిన కులాల వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యపరిచి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ఈ రాజ్యాంగ విరుద్ధ విధానాల పట్ల ప్రజలు తిరుగుబాటు చేసి ఉద్యమించే స్థాయికి దళిత బహుజన సమరభేరి సమాయత్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల సంఘాల నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సంయుక్తంగా కృషి చేయాలి. దానికి సమాయత్తం చేసే కార్యక్రమంలో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాయకులతోటి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశాం. దీనిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తాను. పేరేనా? మేళం భాగ్యరావు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఉదయభాస్కర్ నా పేరు.
బహుజన కళా మండలి రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆదివాసీల హక్కులను భంగం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. పిల్లారా, దళితులు కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసి దళితులు ఆదివాసీలకి ఏమీ అందకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పైసా కూడా ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం కక్షగట్టిన దళిత ఆదివాసుల పక్షాన, అలాగే భూ కొనుగోలు పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, విద్యా దీవెన పథకాలు, ఇవన్నీ మొత్తంగా ఏదైతే 9 నవరత్నాలు పెట్టుకుని 9 నవరత్నాలకే డబ్బులు మొత్తం మళ్ళించి దళితులు ఆదివాసుల పథకాలని అసలు పైసా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల ఆదివాసులు ఉసురు పోసుకుంటుంది. అందుకోసమనే తెలుగు గడ్డపై ఉన్నటువంటి ప్రజల దళిత ఆదివాసి భోజనాలని చైతన్యం చేసే విధంగా దళిత భోజన ఫ్రంట్ మిగతా సంఘాలతో కలిపి సమరబేరీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ బేరీ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి దళిత భోజన విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ పాల్గొని ఈ సమరబేరీలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడల ఉంచే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. 2.5 సంవత్సరాలకు పైగా విజయనగరం జిల్లా కృపం పార్వతీపురం నియోజకవర్గంలో ఏనుగుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూనే ఉందని, కానీ ఇప్పటి వరకు ఏనుగులను తరలించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏనుగుల బీభత్సం కారణంగా 5 చనిపోగా అనేక పంటలు, వీటితో పాటు వ్యవసాయ సామాగ్రి మరియు ఆటోలు, అక్కడక్కడ ఇల్లు కూడా ధ్వంసం అయ్యాయని వారు తెలిపారు. డివిజన్ స్థాయి నుండి కింది స్థాయి వరకు అటవీ శాఖ అధికారులు కష్టపడి పనిచేసినప్పటికీ ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత వేలపై నెట్టి రాష్ట్ర స్థాయి అధికారులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి ఏనుగులను తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు గడిచిన 2.5 సంవత్సరాల పైగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి కురపాం నియోజకవర్గానికి వచ్చిన 8 ఏనుగుల్లో 3 ఏనుగులు చనిపోగా కేవలం 5 ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగుల వల్ల పార్వతీపురం కురపాం నియోజకవర్గం సంబంధించిన అనేక రైతులు పండించిన పంటలు పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అలాగే నేటికి 5 కూడా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అధికారులు వదలరు, ఏనుగులు కదలవు, మాకు ఎన్నాళ్ళు ఈ కష్టాలంటూ ప్రజలు ఆలోచించే సందర్భం ఉందని, ఇప్పటికే అధికారులు, మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు ఏనుగుల వెనకత్తల, అలాగే ట్రాకర్స్ ఏనుగుల వెనకత్తల రాత్రి పగలు తిరిగి ప్రభుత్వం డబ్బులు వృధా తప్ప పూర్తి పరిష్కారం చేయమంతా కూడా లేదని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో ఏదైనా జరగని సంఘటన జరిగితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి తూతూ మంత్రంగా సమావేశం జరిపి వెళ్లిపోతున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఏనుగులు ఎక్కడి నుండి తరలించే విధంగా అటు ప్రభుత్వం సంబంధించిన అటవి శాఖ అధికారులు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కానీ అటవి శాఖ మంత్రులు సంప్రదించకపోవడం చాలా అన్యాయం. గడిచిన 2006 సంవత్సరంలో అప్పుడు అటవి శాఖ మంత్రిగా పనిచేసిన విజయరామరాజు గారు కుప్పం నుండి, అలాగే తిరుపతి నుండి 2 ఏనుగులు తెచ్చి చాలూరు, కురపంలో ఉన్న ఏనుగులు దూకి తరలించే పరిస్థితి ఉందండి. అలాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు ఇటు అటవి శాఖ అధికారులు కానీ అటు అది ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ చర్యలు తీసుకోరని చెప్పి సందర్భం తెలియజేస్తాను. కావున వెంటనే ఇప్పటికైనా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం భవిష్యత్తులో జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా ఇప్పటికైనా అటవి శాఖ అధికారులు అటు ప్రభుత్వం సంబంధించిన మంత్రులు సమన్వయంతో కలిసి ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా చర్యలు తీసుకుని అటు రైతులు పండించే పంటలకు, అటవి శాఖ సిబ్బందికి భవిష్యత్తులో భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్నూరు కొమరాడ. చదువుతో పాటు ఆరోగ్యంపై విద్యార్థులు దృష్టి పెట్టాలని, దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేఫీల్డ్ ఇండియా సహకారంతో విద్యార్థులకు డ్రై రేషన్ హ్యాపీనెస్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఆంజనేయులు, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
దాదాపు 6.5 దశాబ్దాలుగా తాత ముత్తాతల నుండి తమ సాగుబడిలో ఉన్న భూమి తమకే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విశాఖ చిన్నమిషిటివాడ వాసి వడ్లపూడి ఈశ్వరరావు మీడియా వేదికగా అధికారులను విజ్ఞప్తి చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1960లో ప్రభుత్వం 2016లో న్యాయస్థానం 2 ఎకరాల 2 సెంట్ల భూమిని తమకే చెందుతుందంటూ తీర్పునిచ్చిన సరగడం పెద అప్పలనాయుడు చిన్న అప్పలనాయుడు ఇరువురు తమపై దౌర్జన్యం చేసి భూ కబ్జాకు పాల్పడుతున్నారని వారి నుంచి రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని మీడియా వేదికగా ఆయన కోరారు. చిన్నమస్వాడ గ్రామము పెందుర్తి మండలం. మాకు 1955 నుంచి మేము ప్రభుత్వం భూమి సాగు చేసుకుంటుంటే అందులో 2 ఎకరాల 186/4లో ప్రభుత్వం వారు దీపాల పట్టా పూర్తించారు. తర్వాత ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పట్టాదారు ప్రాసెస్ లైఫ్ టైటిల్ ఇచ్చారు. 2009లో ఎంఆర్ఓ గారు మా 2 సర్వర్ నెంబర్ పెన్షన్ కోసి డౌన్లోడ్ చేయడం వలన వారిపైన జిల్లా కోర్టులో కేసు నమోదు చేశాను. ఓఎస్ నెంబర్ 11/32/2009 అది 2009 నుంచి కేసు నడవగా 2016లో ఎంఆర్ఓ గారి ద్వారా ఇచ్చిన రికార్డులు పరిశీలించి మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 2 ఎకరాల 2 సెంట్లు వడ్డపూడి సింహాచలం చెందాను. అప్పుడు 1960 నుంచి కూడా మేము సాగులోనే ఉన్నామంటే ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాను. 2012/2020 10/2020 సర్వం చిన్నప్పలాయుడు పెద అప్పలాయుడు గారు మా భూమిలో ఆక్రమణ చేసినాక పెంచుతారు తెవ్వరిని. ఆ తెవ్వరిని మనం ఈ కోర్టు కాగితాలు పెట్టి ఇంగ్లీష్ నాటకు వెళ్ళాము. వారిద్దరి పైన సర్వం చిన్నప్పలాయుడు మరియు సర్వం పెద్ద అప్పలాయుడు మీద ఇంగ్లీష్ నాటకు తెచ్చామండి. అందులో ఎవరు రాకూడదని ఏ ఒక్కరు ఇతను ఇబ్బంది పెట్టకూడదని ఆర్డర్ జారీ చేశారు. అయినా 2020 ఆయన 11 గంటల టైంలో వచ్చి మమ్మల్ని దర్బాస్ ఆడి చంపుతాం అని చేసిన వీడియో కూడా అతని తిప్పింగ్ ఉందండి. అతను ఏమేమి మాట్లాడారు మా ప్రేమ కోసం పోలీసు వారిని సత్రించండి. వాళ్ళు కూడా కేసు అతనిపైన నమోదు చేశారండి. కానీ మాకు మా 186/4లో 2 ఎకరాల 2 సెంట్లు భూమిని మాత్రమే మాకు ఇప్పించమని ప్రభుత్వం తరఫున కోరుతున్నామండి. తమరు మీరు ఈ కార్యక్రమంలో వాళ్ళకి ఇది చూపించి మాకు వచ్చేటట్టు చేస్తారని మేము వేడుకుంటున్నాము. మాకు ఈ అతని వల్ల ప్రాణ భాషణ ఉండదని భయపడుతూ ఉన్నామండి. 3 రోజులు ఇక్కడే మేము బతికామండి. మా సొంత ఇంటికి కూడా వెళ్ళలేము ఎందుకంటే అతనుతో మేము పోటీలో తీసుకోవాలేమండి. అంతచేత మాకు ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడే ఉండిపోయామండి. ప్రస్తుతం అతను మా మీద వేరేగా పెట్టారు కాబట్టి మేము తమ మళ్ళీ ప్రశ్న మీద పెట్టామండి. మాకు మాత్రం 2 ఎకరాల 2 సెంట్లు 186/4లో మాత్రమే ఉందండి. అతనికి 186లో ఎన్ని ఎకరాలు ఉంది మాకు అనవసరం. మేము అతని భూమి మీదకి వెళ్ళట్లేదండి. మా భూమిని మాత్రమే మాకు కావాలని కోరుతున్నాను. మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం మా భూమి మాకు ఇచ్చినట్టు న్యాయం కావాలండి. అతను మా భూమిలో రాకుండా సర్వే చేసి మాకు ప్రభుత్వాలు ఇప్పిస్తారు. ఏ విధంగా ఇప్పిస్తారు మాకు భూమి ఇప్పిస్తే చాలండి. దెబ్బపాలెం ఆర్హెచ్ కాలనీ ఈతపాలెం లేఅవుట్కు సంబంధించి నకిలీ ఇంటి పట్టాలపై తయారు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెదగంచాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామలక్ష్మికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగవరం పోర్టు నిర్మాణంలో భాగంగా దెబ్బపాలెం గ్రామస్తులు ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరిగిందని వాటిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. కావున సంబంధిత అధికారుల ద్వారా సర్వే చేయించి ఆ స్థలాన్ని కాపాడాలని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె పోలరాజు, ఓలేటి నూకరాజు, కదిరి శ్రీనివాసరావు, టి పోలరాజు, కె తాతారావు, ఎన్ చిన్నారావు, కె రాజు తదితరులు పాల్గొన్నారు. పెరిగంటాడు ఆఫీస్లో 153, 154, 274, 150 సర్వే నెంబర్లో కొంతమంది వ్యక్తులు రాజకీయ నాయకులు పలుకుబడితో దొంగ పట్టాలు తెచ్చి వేరే వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదేం అన్యాయం అని చెప్పేసి గ్రామస్తులంతా కలిసి ఆ భూములు అమ్ముకున్న దగ్గరికి వెళ్ళి అడిగితే మా కుర్రోళ్ళ మీద ఎస్టీ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్లో భయపెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ దొంగ పట్టాల మీద మీరు సర్వే చేయండి అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎస్ఈసీ గారికి అలాగే పెదగంటి ఎంఆర్ఓ గారికి పలుమార్లు వినపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి వినపత్రానికి ఎటువంటి స్పందించడం కాదు కదా.
అసలు ఎంక్వైరీ కూడా ఏడు జరిగింది? వీళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇది అన్యాయమా న్యాయమా? ఇది వీళ్ళు పెట్టింది బోగాస్ అని కూడా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఈ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కూరుకున్నారు. దీని మీద ఈరోజు వీళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుంది అంతా వీళ్ళు వీళ్ళు ప్రోత్సాహం లేకుండా లెజ్జర్ల పేర్లు ఎలా మారుస్తున్నారు అది మాకు తెలియాలి. లెజ్జర్లు ఎక్కడ ఉన్నాయని అడిగితే లెజ్జర్లు మండల ఆఫీసులు లేవు, ఎస్టీసీల ఆఫీసులు ఉంటాయి. అధికారులు ప్రోత్సాహం లేకుండా లెజ్జరీల పేర్లు భూబకాసులు ఎలా ఎక్కిస్తారు దాన్ని మా సమాధానం చెప్పండి. దాని మీద మీకు కంప్లైంట్ పెడితే ఇంతవరకు కూడా అసలు భూబకాసుల్లో లెజ్జర్లను పేర్లు మార్చాలని కంప్లైంట్ పెడితే లెజ్జర్లను పేర్లు మార్చేది ఎంక్వైరీ చేయమంటే చేయకపోతే మరి ఇంకా అధికారులు ఎంఆర్ఓ ఆఫీసులు ఎంఆర్ఓలు ఎందుకుంటారు, ఎస్డీసీలు ఎందుకుంటారు, కలెక్టర్లు ఎందుకుంటారు? ఒక పక్క చూస్తే రాజకీయ నాయకులు ఏమొచ్చి ఒక అంగుణం గజం కూడా కబ్జాకు గురైతే వాళ్ళ మీద కేసులు పెట్టానని చెప్పి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వీళ్ళు దొంగ పట్టాలు తెచ్చి అమ్ముకుంటున్నారు బాబు అని చెప్పేసి మేము ప్రూఫ్లతో ఎవిడెన్స్తో సహా మేము ఎంఆర్ఓకి మేము అందజేస్తుంటే దాని మీద ఎంక్వైరీ చేయకపోగా ఈరోజు మేము ధర్నా చేయడానికి వస్తే గోడ బయట ధర్నా చేసుకోండి, గోడ అవతల ధర్నా చేసుకోండి అంటే ఇదేమి న్యాయం? భూములు కాపాడు, గవర్నమెంట్ భూములు కాపాడమని ప్రజలు కోరుకుంటే అధికారులు ఏమొచ్చి మీరు వెళ్ళి బయట ప్రోటోకాల్ ప్రకారం బయట ధర్నా చేసుకోండి, లోపల ధర్నా చేయకూడదు, మేము ఇచ్చింది మేము పరిశీలిస్తున్నాం. ఎన్నిసార్లు పరిశీలిస్తారు, ఎన్నిసార్లు మీకు కంప్లైంట్ పెట్టమని మేము కాపాడు మీరు కాపాడవలసిన అధికారులు కాపాడడం అనేసి ప్రజలు వచ్చి మీకు ఫిర్యాదులు చేస్తే దాని మీద మీరు స్పందించకపోవడం కాక మమ్మల్ని గేట్ బయటకు వెళ్ళిపోండి, మీరు గేట్ బయట ఫోటోకాల్ పెట్టి ధర్నాలు చేసుకోండి అంటే ఇది ఎంతవరకు రెవెన్యూ అధికారులు చేస్తుంది న్యాయం అయితే మాత్రం మాకైతే అర్హవదలదు. ఈ భూబకాసులు రాజకీయ నాయకులు అన్నదానంతో చూసుకొని చేస్తున్నారా, రౌడీ సీట్ల అన్నదానంతో చూసుకొని చేస్తున్నారా? దీని మీద తక్షణమే ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కోరుకుంటున్నాం తప్ప ఎటువంటి దురదృష్టంతో మేము వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చి మీ ధర్నా చేయట్లేదు. దాని మీద రెవెన్యూ అధికారులు స్పందించి ఒకవేళ మీరు ఉడా భూముల మీద కంప్లైంట్ పెడితే ఉడా వాళ్ళు చూసుకోమంటారు, ఏపీఎస్ భూముల మీద కంప్లైంట్ పెడితే ఏపీఎస్ వాళ్ళు చూసుకోమంటారు, స్టీల్ ప్లాంట్ భూముల మీద కంప్లైంట్ పెడితే స్టీల్ ప్లాంట్ చూసుకుంటారు. పెదగంటాడు ఎంఆర్ఓ అసలు ఆఫీస్లోని వీళ్ళు ఏ భూముల మీద సర్వే చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది? స్టీల్ ప్లాంట్ భూములు పెడితే స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటే, ఉడా భూములు ఉడవాళ్ళు కాపాడుకుంటే, ఏపీఎస్ భూములు ఏపీఎస్ కాపాడుకుంటే, పెదగంటాడు ఎంఆర్ఓ భూములు వీళ్ళు ఏ భూములు కాపాడడానికి రెవెన్యూ వాళ్ళు ఉన్నారు మాకైతే అర్థం కావట్లేదు. దీని మీద తక్షణం స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని లేని ఎడల ఇలాంటి ధర్నలు మరి గ్రామంతా వచ్చి కలిసి పెద్ద పెద్ద. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వేరన్నపాలెంలో ఆ గ్రామ వాలంటీర్ వినోద్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఒక అంగన్వాడీ మహిళా టీచర్ ఇంటిలో వినోద్ కుమార్ గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని 118 అంబులెన్స్ కి వెంటనే సమాచారం అందించారు. వారు వెళ్లి చూసేసరికి వినోద్ కుమార్ మరణించి ఉన్నాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్గా గత 1.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇతను గ్రామంలో నిన్న రాత్రి సుమారు 3 గంటల సమయంలో అంగన్వాడీ టీచర్ సుజాత గుజ్జల్లపూడి సుజాత గారి ఇంట్లో అపస్మారక స్మృతిలో తలకు గాయమై పడిపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు 118 ఫోన్ చేసి పిలిపించి వెరిఫై చేయగా పడిగా చనిపోయి ఉన్నాడని వాళ్ళు తీసుకెళ్ళలేదు. సో ఈ కోణంలో ఇతని మీద ఇతని కథ హిస్టరీ ఏమేమి జరిగింది ఏమేమి జరిగింది వెరిఫై చేసి తెలియజేస్తాం. వాళ్ళు కొందరిపైన అనుమానం అని తెలియజేస్తున్నారు. ఆ కోణంలో కూడా దృష్టి సారించి కేసు చేసేయడానికి ప్రయత్నిస్తారు. విశాఖ నగర రెల్లికుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మేసాల గౌతమ్ నియమితులైన సందర్భంగా ఆయనను సంఘ పెద్దలు నేలపు వెంకటేశ్వరరావు, ఇసుకపల్లి వెంకటేశ్వరరావులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెల్లికుల సంక్షేమానికి హక్కుల పరిరక్షణకు పునరంకితం అవుతానని, అలాగే కుల యువకులు అందరినీ చైతన్యపరిచే చదువుల్లో ప్రభుత్వ ఉద్యోగ జేయంగా పనిచేస్తానని అన్నారు. అలానే ముందు ముందు వైసీపీ పార్టీకి తమ కుల సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. నాకు పదవీ బాధ్యతలు అందించిన నేలప వెంకటేశ్వరరావు గారికి మరియు ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పదవిని ఇచ్చిన మా వెల్లి కులాల సంక్షేమ సంఘంలోని నేను పదవీ బాధ్యతలు తిరచ తప్పకుండా నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. విశాఖనగరం సిటీ ప్రెసిడెంట్గా ఇచ్చిన మా అన్న ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గారికి మరియు ప్రెసిడెంట్ అయిన నీలప వెంకటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు నేను నా కోరిక ఒకటే, రాజ్యాంగంలో ఉన్నట్టు నిబంధనలు తెరచ తప్పకుండా పాటిస్తాను మరియు
సిటీలోని ఎక్కడ యువత ఉన్నారో ఆ యువతనందరినీ దగ్గర పెట్టుకొని నేను ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాను. రోజు విశాఖ నగరంలో 36వ వార్డు పరిధిలో ఉన్న చిన్నవారు రెల్ వీధిలో మరి 36వ వార్డు వైసీపీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గౌరవనీయులు మీసాల గౌతమ్ ఆధ్వర్యంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో మా యొక్క రెల్లి కమ్యూనిటీకి యువసేన యువజనులు మహిళా మనులు అందరూ కావాలి కాబట్టి రానున్న రోజుల్లో మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక మంచి వ్యక్తి మంచి యువకుడు మీసాల గౌతమును విశాఖ నగరంలో ఉన్నటువంటి నగర యువజన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరంలో పదవి బాధ్యతలు అప్పచెప్పి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క 36వ వార్డులో ఉన్నటువంటి రెల్లి వీధిలో మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విశాఖ నగరంలో 43 మండలాల్లో ఉన్నటువంటి యువతి యువకులను ఒక్కటి చేసి యువజన పెద్ద శక్తిగా తయారు చేయవలసిందిగా పదవి బాధ్యతలు అప్పచెప్పిన గౌతమ్ గారికి మరి ఈ యొక్క అవకాశం కల్పించాము. ఈ యొక్క గౌతమ్ గారు ఈ యొక్క విశాఖ నగరంలో ఉన్నటువంటి రెల్లి కులస్తులందరినీ కూడా ఐక్యత చేసి రెల్లి హక్కుల కోసం రెల్లిలకు రావాల్సిన పదవుల కోసం అయితేనేమి బాధితుల కోసం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి దాని కోసం కూడా పాటుపడాలని కష్టపడాలని అందరినీ ఐక్యత చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం దళిత బహుజన హక్కుల సమరభేరి. విజయనగరంలో ఏనుగుల బీభత్సం, తక్షణ చర్యలు చేపట్టాలంటూ ప్రజల విజ్ఞప్తి. నకిలీ పట్టాలు తయారు చేస్తూ భూ కబ్జాల దందా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.